కాకినాడ 10వ డివిజన్ దుమ్ములపేటకు చెందిన ఏసీ మెకానిక్ వాసిపల్లి ప్రభాకర్ గత నెల ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ పై నుండి కిందపడి మరణించడంతో ఆ కుటుంబానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చొరవతో న్యాయం జరిగింది. సంబంధిత యజమాని ద్వారా ప్రభాకర్ కుటుంబానికి 4 లక్షల రూపాయలు సహాయం అందించారు. వైకాపా నగర పార్టీ కార్యాలయంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎరిపల్లి సీతారాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్ కుటుంబానికి 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను 1 లక్ష రూపాయలు నగదును నాయకులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చొరవతో ఆ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మట్టపట్టి రఘురాం, నాయకులు తిరిది జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఆ దురదృష్టకరమైన తమ్ముడు ఆయన చనిపోవడం జరిగినట్టే టైటల్ సిటీ ఎమ్మెల్యే గవర్నమెంట్ చంద్రశేఖర్ గారు స్పందించి ఇమీడియట్గా ఆ ఫ్యామిలీ ఆదుకోవాలని ఉద్దేశంతో ఆ యజమానితో మాట్లాడి 4 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు వాళ్ళ కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి ఆ సర్టిఫికెట్లు వాళ్ళ ఫ్యామిలీకి అందడం జరిగింది. 1 లక్ష రూపాయలు కుటుంబ అవసరాల నిమిత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీని ఈ విధంగా ఆదుకున్న గవర్నమెంట్ చంద్రశేఖర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించిన ఆ గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పైన రఘుగారు గారి సీతారాం గారి ఇతర మిత్రులతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.